కీర్తన గ్రంథము 136 మొదటి వాక్యం తీసుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. దేవాది దేవునకు మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన ఒక్కడే మహాతర కార్యములను చేయువాడు. ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగచేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరముండును. పగటిని ఏలుటకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరముండును. రాత్రి ఏలుటకు ఆయన చంద్ర నక్షత్రములు చేసెను. ఆయన కృప నిరంతరముండును. తొలిసూలును ఆయన అతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. సీయు సాక్షి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలు దాని నడుమ దాటిపోజేసెను. ఆయన కృప నిరంతరముండును. అతని సైన్యమును ఎర్ర సముద్రములో ముంచివేసెను. ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమున తన ప్రజలను ఆయన తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరముండును. రాజులను ఆయన అతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ప్రతిదీ నుండిన రాజులను ఆయన అతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. అమోరీల రాజైన సియోనును ఆయన అతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన యోగును ఆయన అతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలుకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. మనము దీనదశలో ఉన్నప్పుడు మనలను ఆయన జ్ఞాపకము చేసుకొను. ఆయన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించెను. ఆయన కృప నిరంతరముండును. సమస్తమైన జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆకాశమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా. 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 మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. మరి ఇప్పటి వరకు మనం చదువుకున్న వాక్యం ఈ సర్వ సృష్టిని ఆయన సృష్టించి ఈ లోకంలో మనలను తనకు నిబంధన ప్రజలుగా ఉండాలని కోరుకున్నాడు మనలను. కనుక దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు రెండు భాగాలుగా చేశాడు. ఒకటి నోటి మాటతో ఆయన చేసి ఉన్నాడు. ఆకాశ నక్షత్రములు కలుగునుగాక అన్నప్పుడు నక్షత్రాలు కలిగినాయి. అలాగే జలరాశులు కలుగునుగాక అన్నప్పుడు జలరాశులు పుట్టిని, అలాగే సూర్య చంద్రులను కలుగునుగాక అని పలికినప్పుడు సూర్యుడు చంద్రుడు కూడా కలిగాడు. అలాగే ఈ ప్రకృతి అంతా సమస్త జీవరాశులన్నిటినీ కూడా నోటి మాటతోనే కలగచేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. 6 దినములలో పనిచేసి ఆయన విశ్రాంతిని పొందాడు. 6 దినములలో ఆయన చేసిన పని నోటి మాటలతో ఈ సర్వ సృష్టిని సృష్టించాడు. ఆ తర్వాత ఆయన సహ హస్తాలతో చేశాడు. ఎవరిని చేశాడు చెప్పండి? నరులను చేశాడు. తన నిబంధన వారితో నెరవేర్చాలి అని. ఆ యొక్క నిబంధన ఈ సర్వ సృష్టి కూడా మరి దేవుని మహిమను వివరించాలి అంటే దేవుడే తన హస్తాలతో నరునిగా నిర్మించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు నరులను ఎందుకు చేశాడు అంటే దేవుడి నామాన్ని మహిమపరచాలి. దేవుడు ఈ సృష్టి మొత్తం కూడా నరులకు ఆశీర్వాదంగా ఉంటుంది. కానీ మరి నరుడు దేవుణ్ణి మహిమపరిచేవాడిగా ఉండాలి అని చెప్పి తన పోలిక చొప్పున తన జ్ఞానాన్ని మనకిచ్చి మనలను గొప్ప మరి ఆశీర్వాదము కలిగిన వారిగా ప్రేమ దయ కనికరము సమాధానము వారిలో ఉండే ఆత్మను వారికి కలగచేశాడు. దేవుని స్వరూపం ఇచ్చాడు. కనుక దేవుడు మన మధ్యలో ప్రేమై ఉన్నాడు. కనుక ఆయన ప్రేమించే దేవుడు మనల్ని. కనుకనే ఆ ప్రేమ మనలో చూడాలి అని.
మనమందరము కూడా ఈ లోకములో ఆయన ప్రేమగా ఉండాలి అని ఆయన ప్రేమను ఎలా చూపించాలి అంటే మనలో ఆయనను చూపించాలి దేవునికి స్తోత్రము హల్లెలూయ సమస్త జీవరాశులు వాటన్నిటికీ కూడా కొన్ని కట్టడలను నిబంధనలను నిర్మించాడు చంద్రుడు సూర్యుని సమస్తము సృష్టించిన తర్వాత వారికి కొన్ని కట్టడలను నిర్మించాడు అలాగే సూర్యుడు ఎక్కడ ఉండాలి చెప్పండి ఉండవలసిన ఆయనకు ఒక గుడారాన్ని ఏర్పాటు చేశాడు చంద్రుడికి ఒక గుడారాన్ని ఏర్పాటు చేశాడు అలాగే సమస్త జలరాశులకి వాటికి ఒక నిబంధన ఏర్పాటు చేశాడు కనుక ఏవి ఎక్కడ ఉండాలో అక్కడనే ఉండాలి అంతేగాని ఒకవేళ వయ్యి ఆ కట్టడలను దాటినియండి మరి అవి కేవలం ఏమవుతాయి చెప్పండి చనిపోతాయి కనుక దేవుడు ఏం చేశాడు మరి మన సమస్త జలరాశులను సృష్టించి వాటికి ఒక కట్టడను ఏర్పాటు చేశాడు కనుకని కీర్తన గ్రంథంలో దేవుడు ఏమంటున్నారు చెప్పండి 19వ అధ్యాయం చూడండి ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ఆయన చేతి పనులను ప్రచురపరచుచున్నది ప్రసరపరచుచున్నది పగటికి పగలు పగటికి పగలు బోధ చేయుచున్నది పగటికి పగలు మనకు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది జ్ఞానమును మనకు తెలుపుచున్నది వాటికి భాష లేదు వాటికి భాష లేదు మాటలు లేవు మాటలు లేవు వాటి స్వరము వినపడదు వాటి స్వరము వినపడదు వాటి కొలనులు వాటి కొలనులు భూమియందంతటా వ్యాపించి ఉన్నది వ్యాపించి ఉన్నవి లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి ఆయన గుడారమును వేసెను అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెళ్లి కుమారుని వలె ఉన్నాడు సూర్యుడు పరుగెత్తు ఉల్లసించునట్లు తన పదమునందు పరుగెత్తు ఉల్లసించుచున్నాడు అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వస్తున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏది కూడా లేదు దేవునికి స్తోత్రము హల్లెలూయ భూమి మీద అనేక కట్టడలున్నాయి దేవుడు ఎందుకంటే వాటికి ఒక కట్టడ నిర్మించాడు ఆకాశములో నక్షత్రాలకు కట్టడ అలాగే సముద్రాలకు కట్టడ సముద్రాన్ని కూడా సృష్టించినప్పుడు నీవు ఇంతవరకే ఉండాలి ఇంతకు మించి నీవు రానే రాకూడదు అంతకు మించి వస్తే ఏమవుద్ది చెప్పండి సునామీ అయిపోతుంది కనుక నీవు సముద్రమా నీవు ఇంతవరకే ఉండాలి దేవునికి స్తోత్రము హల్లెలూయ జలములలో ఉండే సేపలారా చర్యలారా వారిని ఏమన్నారు చెప్పండి మీరు ఇంతవరకే ఉండాలి జలచర్యలు కూడా జలములో ఆ నీటిలోనే ఉండాలి అంతేకాని అవి బయటికి రాకూడదు బయటకు వస్తే ఏమవుతాయి చెప్పండి చచ్చిపోతాయి కనుక అలాగే ఆకాశంలో ఉన్న నక్షత్రాలు వాటికి ఒక కట్టడ నిర్మించాడు చంద్రుడికి సూర్యుడికి చంద్రుడికి ఒక కట్టడ నిర్మించాడు అలాగే వాటి క్రమము చొప్పున అవన్నీ కూడా నోటి మాట లేదు కానీ అవన్నీ క్రమము తప్పకుండా ఏం చేస్తున్నాయి చెప్పండి దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరిస్తున్నాయి దేవునికి స్తోత్రము హల్లెలూయ అలాగనే ఒకరోజు చిన్న ఉపమానం చెప్తున్నాను ఒకరోజు చేపలన్నీ కూడా ఏం చేస్తున్నాయండి ఒక కమిటీ వేసుకున్నాయంట ఏమని వేసుకున్నాయి చెప్పండి మనం ఎప్పుడు ఈ అండర్ గ్రౌండ్ బ్రతికైనా లోకములో మనకు ఏమి జరుగుతుందో ఒక్కసారి వెళ్ళి చూసి వస్తానికి మనకు అవకాశం లేదా అని చెప్పి అండర్ గ్రౌండ్ మీటింగు ఏర్పాటు చేసుకున్నాయన్న కనుక గ్రూపు మీటింగ్లో మాట్లాడుకుంటుంటే దానిలో సీనియర్ మరి పెద్ద చేపలు అంటనే మనం బయటికి వెళితే
సనిపోతాం కనుక మనం వెళ్ళకూడదు ఆ లోకములో ఏమి జరిగినా దేవుడు మనకు అక్కడికి వెళ్ళామంటే మన ప్రాణాలకు మనమే ఉత్తరవాదులం కనుక మనం ఈ జలములోనే ఉండాలి దీని వరకే మనకు దేవుడు ఇచ్చిన కట్టడ దీన్ని దాటి మనం వెళ్ళామా మనం సనిపోతాం అని చెప్పి ఒక పెద్ద శాప చెప్పినప్పుడు కొన్ని వినకోకుండా కొన్ని అన్నయంట మేము పైకి వెళ్ళి చూసొస్తాం అని అని చెప్పినయంట చెప్పినప్పుడు పై నుంచి ఒక వల వచ్చిందండి ఒక వల వేటగాడు వేసినప్పుడు ఆ వల వెల్కమ్ రండి అని పిలుపు వినపడగాని వెళ్ళొస్తానన్న శాప ఏం చేసింది చెప్పండి వలలోకి వెళ్ళింది వెళ్ళిన తర్వాత మరి వేటగాడు ఏం చేశాడు చెప్పండి దాన్ని లాగాడు బయట పడవేశాడు ఆ తర్వాతక గిలగిల కొట్టుకోవటం ప్రారంభించింది అరుస్తుంది విలవిల లాడిపోతుంది నన్ను కాపాడు మమ్మీ నన్ను కాపాడు డాడీ అని చెప్పి ఎంత కేకలు వేసినా ఆ వేటగాని చేతిలో నుండి బయటికి రాలేదు ఏమైంది చెప్పండి సనిపోయింది దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాగే దేవుడు కొన్ని కట్టడలు మనకు నిర్మించాడు యెరూషలేములో ఉండవలసిన వారు ఎక్కడ ఉండాలి చెప్పండి యెరూషలేములోనే ఉండాలి యెరికో పట్టణానికి వచ్చినప్పుడు ఏమయ్యాడు చెప్పండి దొంగల చేతిలో కొట్టబడ్డాడు దోసుకొనబడ్డాడు ఎప్పుడు చెప్పండి యెరూషలేము మనకు క్షేమకరమయ్యున్నది దేవుని కట్టడ మనకు నిధించినప్పుడు ఆ యెరూషలేములో నా కుమార్తెలారా నా కుమారులారా మీకు ఇచ్చిన గృహాలలో మీకు ఇచ్చిన కట్టడలో మీరు ఉన్నప్పుడు మీకు రక్షణ కానీ అది యెరికోలోకి వెళ్ళటానికి మీకు అవకాశము లేదు యెరికోకి వెళ్ళాడు ఏమైంది చెప్పండి అక్కడ దొంగల చేతిలో కొట్టబడ్డాడు చూడండి లోకసువార్త 10వ అధ్యాయము 20వ వాక్యంలో దేవుడు అక్కడ ఏం చేశాడు చెప్పండి ఒక మనుషుడు అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుషుడు యెరూషలేములో నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కుబడెను వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపెట్టి వెళ్ళారు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎందుకు కొట్టబడ్డాడు అంటే అతను యెరూషలేములో ఆశీర్వదించబడిన మనుషుల మధ్యలో అక్కడే ఉండాలి అతను కనుక అక్కడ ఆశీర్వదించబడిన సంఘములోనే ఉండాలి ఆశీర్వాదము లేని సంఘాలలోనికి వెళ్ళినప్పుడు అక్కడ రక్షణ ఉండనే ఉండదు అనేకులకు కంచి లేకుండా తిరుగులాడుస్తున్నారు అనేక సంఘాలలో కంచి వంటల కంచి ఉన్నప్పుడు ఏమవుతుంది చెప్పండి వారికి రక్షణ ఉంటుంది కంచి లేని వారిగా ఉన్నప్పుడు అక్కడ ఏమయ్యాడు చెప్పండి ఎరుకు పట్టణానికి వెళ్ళాడు వ్యాపారానికి వెళ్ళాడు దేనికి వెళ్ళాడు తెలియదు కానీ అక్కడ దొంగల చేతిలో కొట్టబడ్డాడు విలవిల కొట్టుకున్నాడు ఎలా కొట్టుకున్నాడు చెప్పండి శాప ఏ విధముగా కొట్టుకున్నదో అదే రీతిగా కొట్టబడి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాగే దీనా ఏం చేసింది చెప్పండి చూడండి ఆదికాండము 34వ అధ్యాయము దీనా చూసి వస్తానని తండ్రితో చెప్పి వెళ్ళింది మొదటి వచనం చూడండి 34 లేయా యాకోబునకు కలిగిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళింది కానీ మరలా తిరిగి రాలేకపోయింది ఎందుకని అంటారు చెప్పండి తండ్రి చెప్పాడమ్మా మనకు ఒక నిబంధన అనేది ఉన్నది మనము నిబంధన ప్రజలం దేవుడు మనకు కొన్ని హద్దులు ఇచ్చాడు మన కుటుంబానికి రక్షణ కలగ చేశాడు మన గుడారాలలో ఏముంటో చెప్పండి మనకు రక్షణ ఉంటుంది కనుక భక్తిహీనుల తలాలలోనికి వెళ్ళటానికి మనకు దేవుడు అవకాశం ఇవ్వలేదు అమ్మా నీ ఆలోచన మానుకో అని చెప్పి ఎవరికి చెప్పాడు చెప్పండి దీనాకు తన కుమార్తెకు యాకోబు చెప్పాడు చెప్పినప్పుడు తండ్రి మాట వినకుండా దీనా ఏం చేస్తుంది చెప్పండి ఆ పట్టణాన్ని చూస్తానికి వెళ్ళింది ఆ పట్టణంలో కట్టు బొట్టు వారి యొక్క ఆచారాలు ఇవన్నీ చూడాలని వెళ్ళింది
కానీ అక్కడ ఏమైంది చెప్పండి, ఆమె జీవితము పాడైపోయింది. దేవునికి సోద్రము అల్లుడే. అలాగే దేవుడు కొన్ని నిబంధనలు మనకు పెట్టాడు. కనుక మరి ఏదేను తోటలో ఉన్నప్పుడు ఆదాముకి ఏం పెట్టాడు చెప్పండి? కొన్ని నిబంధనలు పెట్టాడు. ఏమని చెప్పాడు చెప్పండి? మీరు ఆ చెట్టు ఫలములు తినిన నాడు మీరు చనిపోతారు. దేవునికి సోద్రము అల్లుడయ్య. కనుక ఆదాము అవ్వలకు ఏదేను తోట ఎంతో ఆశీర్వాదంగా ఇచ్చాడు. ప్రతి సల్లపూట వేళ దేవునితో కలిసి ఆ నడిస్తానికి దేవునితో కలిసి జీవించడానికి జీవించే ఆశీర్వాదాలు ఇచ్చాడు. కానీ ఆదాముకు ఒక షరతు పెట్టాడు, ఈ నిబంధన మీరితే మీరు చస్తారు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. అవ్వ ఆదాము ఇద్దరు కలిసి దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పి ఉన్నాడో అదే చేశారు. వారు చనిపోయారు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. అలాగనే చూడండి, నిర్గమకాండములో రక్తము ఏ గృహానికైతే, అక్కడ ఏమంటున్నారు చెప్పండి? నిర్గమకాండం 12వ అధ్యాయము యెహోషువ మాట్లాడుతూ ఉన్నాడు. 3 చెప్పండి. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మ మీదను ద్వారబంధకముల మీద పైకమ్ముల మీద రెండు నిలువ కమ్ముల మీద ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపుల నుండి దాటిపోవును. కనుక అక్కడ మరణము ఉండనే ఉండదు. ఎవరైతే ఆ ద్వారబంధములకు ఆ తలుపులకు దేవుడు వారికి ఆజ్ఞాపించిన రక్తము ఎక్కడైతే ఉండదో ఆ కుటుంబములో మరణము ఉంటుంది. కనుక దేవుడు అన్నాడు, ఎవరైతే నా నిబంధన ప్రకారముగా మీ కుటుంబం రక్షించబడాలి అంటే, మీ పెద్ద కుమారులు కాపాడబడాలి అంటే, దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఒక నిబంధన విధించాడు. ఐగుప్తీయులను మీ శత్రువులందరినీ నేను నాశనం చేస్తున్నా. ఈ రాత్రి వారి కుటుంబాలలో దుఃఖము కలుగుతుంది, మీ కుటుంబాలలో ఆనందం కలుగుతుంది. ఇంతకాలం మీరు శ్రమించారు, ఇంతకాలం మీరు బానిసలుగా బ్రతికారు. కనుక బానిసత్వం నుంచి ఈరోజు మిమ్మలను విడుదల చేస్తున్నా. నా నిబంధన మీకు తెలియపరుస్తున్నా. ఇదిగో నేను నిబంధన ఎలా చేస్తున్నా అని చెప్పండి. గొర్రె పిల్ల రక్తము ఏ ద్వారబంధాలకు నిలువ కమ్ములకు ఉండదో ఆ కుటుంబములో మరణము ఉంటుంది అని చెప్పినప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా ఆ నిబంధన రక్తాన్ని తమ యొక్క కమ్ములకు, నిలువ కమ్ములకు, ద్వారబంధములకు వారు సిలువగా వేసుకున్నారు. దేవునికి స్తోత్రము. అలాగే ఆ బంధము ఆ కట్టడలో నుండి ఎవరైతే బయటికి వస్తారో వారి ప్రాణాలకు వారే ఉత్తరవాదులు. దేవునికి స్తోత్రము అల్లెలూయ. కనుక ఇశ్రాయేలీలను దేవుడు ఆ నిబంధనను బట్టి కాపాడాడు. ఐగుప్తీయులకు ఎలాంటి నిబంధన లేదు కనుక వారు శవభూములుగా చనిపోయారు. ఎందుకంటే వారి మొదటి కుమారులు చనిపోయారు. ఇశ్రాయేలీలు క్షేమముగా ఆ ప్రాంతములో నుండి బయటికి వచ్చారు బానిసత్వం నుంచి. దేవునికి స్తోత్రము హల్లెలూయ. చూడండి యెహోషువ ఏమంటున్నాడు చెప్పండి. 6వ అధ్యాయం 23వ వాక్యములో రాహాబుతో మాట్లాడుతున్నాడు. రాహాబుకి ఏమని చెప్పాడు చెప్పండి? ఇదిగో ఎర్రని దారము నీ గృహానికి రక్షణగా కట్టుకో. ఎందుకంటే ఈ రక్షణ దారమును దాటి నీవు బయటకు వస్తే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి. చూడండి యెహోషువ గ్రంథము, ఏగుల వారైనా ఆ మనుషులు వెళ్ళి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారందరినీ కూడా వెలుపలకి తోడుకుని వచ్చారు. చెప్పండి, యెహోషువ ఆ యెరికో పట్టణాన్ని నాశనము చేసే ముందు దేవుని భయము లేని ప్రజలు, దేవుని మాటను విసర్జించిన ప్రజలు, దేవునికి అసభ్యకరముగా జీవించే ప్రజలను దేవుడు నాశనము చేసేటప్పుడు కొన్ని కట్టడలను విధించాడు.
దానిలో భక్తిపరురాలైన రాహాబు వేశ్య ఆమె ఒక వేశ్యగా ఉన్నది కానీ దేవుని మాటలు విన్నది దేవునికి లోబడింది మీ దేవుడు ఎంతో శక్తివంతుడు మీ దేవుని గురించి విన్న మాటలు వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి అని చెప్పి తన దాసుల దగ్గర యెహోషువ పంచిమన దాసులను చేర్చుకొని ఆ దాసుల దగ్గర ఆమె బాధ తెలియజేసింది యెహోషువ పంపిన దాసులు వెళ్ళారు ఆమె మాటలు విన్నారు విని ఆమె కృతజ్ఞతతో వారిని చేర్చుకొని అయ్యా నా కుటుంబాన్ని నన్ను కాపాడండి నేను భయంకరమైన పాపములో ఉన్నాను ఈ దేశాన్ని నాశనము చేసేటప్పుడు మీరు నన్ను కాపాడమని వారిని వేడుకొంది దేవునికి స్తోత్రము అల్లెలూయ వారు ఏమన్నారు చెప్పండి ఇదిగో ఈ ఎర్రని దారమని కుటుంబానికి రక్షణగా ఉండాలండి నీ కిటికీకి కట్టుకో దేవునికి స్తోత్రము అల్లెలూయ ఆమె ఇంటికి ఎర్రని దారము కట్టుకొని ఉన్నది కనుక ఆ ఉగ్రత దేవుని కోపము ఆ యొక్క ఎరుగు పట్టణం మీదకి వచ్చినప్పుడు పట్టణము నాశనమైంది కానీ ఆ ఎరుగు పట్టణములో ఈ ఎర్రని దారము కట్టిన ఈమె గృహమే నిలబడింది ఆ గృహములో ఉన్నవారికే రక్షణ దేవునికి స్తోత్రము అల్లెలూయ కనుకనే దేవుడు అంటున్నాడు అక్కడ కనుక ఆ గృహములో ఉన్నవారిని క్షేమముగా బయటకు తీసుకుని రండి దేవునికి స్తోత్రము అల్లెలూయ కనుక దేవుని కట్టడలు లేనప్పుడు దేవుని మాట లేనప్పుడు మనం ఏమవుతాం చెప్పండి అనేక సంఘాలలో ఈరోజు ఎక్కడ చూసినా నిబంధనలు లేవు కట్టడలు లేవు ఎందుకంటే కంచె కొట్టివేయబడి ఉంది కంచె కొట్టివేసి దేవుడు ఏమంటున్నారు చెప్పండి నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎలా ఉన్నారు చెప్పండి పిలిపిలకు రాసిన పత్రిక 2:12 చూడండి కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడు విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట మీరు ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని కాలమందు ఈ కాలమందును భయముతో వణుకుతో మీ సొంత రక్షణ కొనసాగించండి దేవునికి స్తోత్రము అల్లెలూయ దేవుడు అందరినీ పిలుస్తున్నాడు నా నిబంధనలో పాలిభాగస్థుడిగా ఉండండి అంటున్నాడు ఆయన క్షమిస్తున్నాడు ప్రతి వారికి కూడా తన రక్తాన్నిచ్చి మిమ్మలను నా రక్తముతో కొని ఉన్నాను అంటున్నాడు భూమి ఆకాశములకు సమస్తం అన్నిటికీ కట్టడలు నిర్మించాడు వాటి క్రమము చొప్పున అవన్నీ కూడా క్రమాన్ని పాటిస్తున్నాయి ఒకవేళ సూర్యుడు కానీ ఒక్క క్రమము తప్పితే ఈ భూమి ఏమవుద్దు చెప్పండి భూమి మీద ఉన్న సమస్త ఏమతి జీవాలన్నీ కూడా చనిపోతాయి మాడిపోతాయి కనుక వాటన్నిటికీ కట్టడలు విధించాడు వాటన్నిటికీ భాష లేదు కానీ దేవుని యొక్క కట్టడలు అనుసరిస్తున్నాయి కానీ మానవులకు కట్టడ విధించాడు ఏ కట్టడ చెప్పండి దేవుడు నీతో చెప్పిన ఏ మాట అయితే చెప్పి నిబంధన చేసి ఉన్నాడో ఆ నిబంధన మీరిన రోజున నీ కుటుంబానికి శ్రమలు దేవునికి స్తోత్రము అల్లెలూయ కనుక నీకు మరణము తప్పదు అని దేవుడు తెలియపరిచాడు అందుకని దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనకు ఒక కట్టడ నిర్మించాడు మనకు ఒక ఆజ్ఞలు తెలియపరిచాడు దేవుని సన్నిధికి మొదటిగా వచ్చినప్పుడు కట్టడలన్నీ అనుసరిస్తున్నాం దేవుని సన్నిధిలో మనము ఆశీర్వాదాలు పొందిన తర్వాత కట్టడలను మనం ఏం చేస్తున్నాం చెప్పండి మర్చిపోతున్నాం కనుక అవే మనకు ఈరోజు శ్రమలు కలుగుతున్నాయి ఎందుకు కలుగుతున్నాయండి యిర్మీయా గ్రంథంలో 2:18 చూడండి 19 చూద్దాం 19 మీ దేవుడైన యెహోవాను మీరు విసర్జించుటయు మీకు నా యెడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగున
మగుననీ హారణ మగుననీ నీవు తెలుసుకొని గ్రహించునట్లు నీవు తెలుసుకొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును నీ చెడుతనమే నిన్ను శిక్షించును శిక్షించును నీవు చేసిన ద్రోహము నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని నిన్ను గద్దించునని ప్రభువును ప్రభువును సైన్యములకు అధిపతియగు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు సెలవిచ్చుచున్నాడు ఎందుకని బాధ కలిగింది చెప్పండి దేవుడు అంటున్నాడు నీ దేవుడైన యెహోవా మార్గములలో నిన్ను నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగ చేసుకొంటున్నావు కదా ఈ బాధలను నీవు కలుగ చేసుకొని దేవునికి వందనాలు అమ్మగారికి వందనాలు అయ్యగారికి వందనాలు మీ అందరికి మా వందనాలండి నాకు సెప్టెంబర్ నెలలో నాకు బాగోలేదండి తల నాకు కుడికాలు కుడిచేయి వణుకొచ్చేసి నోటి మాట నత్తి వచ్చేసింది నత్తి వచ్చేస్తే అసలు అమ్మగారు అయ్యగారు ఆడ బలకరిస్తారో నేను భయం వేసేది వాళ్ళతో ఆడ మాట్లాడాలోనని వాళ్ళు ఆడ బయటకు వస్తారనని నేను బయట తిరిగేదాన్నండి లోనికి రాకోకుండా చూపించుకుంటానికి డబ్బులు లేవు ఎలా ఎలా అని మా ఆయన దగ్గర కూడా డబ్బులు లేక అల్లాడిపోతుంటే అయ్యగారు పిలిచి ఏంటమ్మా లక్ష్మి ఏంటమ్మా అని ఎంతగా ఆదరించారంటే అంతగా మాకు డబ్బులు కూడా ఇచ్చి నన్ను హాస్పిటల్కి పంపించారు నాకు ఈరోజు కుడికాలు కుడిచేయి నోటి మాట నత్తి వచ్చేసిందంటే అట్టుకుని మా ఆయన అవసరం కుట్టేవాడు అండి తాగొచ్చి పేకొని డబ్బులన్నీ ఆగుచేసి అవసరం కుట్టేవాడు కేవలం ఈ మందిరంలో స్వస్థతను బట్టేనండి నా భర్త మారాడంటే దైవజన చేసిన ప్రార్థన బలమేనండి ఒకరోజు నవంబర్ నెలలో ఒక రోజు బాగా వర్షాలు ఆ వర్షంకి తొట్టి నిండిపోయి మా ఇంటికాడ పై మెట్టు నుంచి కింద మెట్టు మీద శాంతం పడిపోయానండి డౌన్లోకి శాంతం డౌన్లోకి పడిపోయాను తొట్టి మీద కనుక పడినట్టయితే చిన్న మెదడు చితికిపోయేది కానీ ఎవరో పట్టుకున్నారు ఒక్క కనీసం నడువు కూడా ఎక్కడ కూడా నొప్పి అంటూ నాకు తగలలేదండి అప్పుడే దేవుడు నన్ను పట్టుకొని ఒక్క ఎక్కడ కూడా కొంచెం కూడా నొప్పి తగలకుండా దేవుడు ఎంతగానో ఈ సన్నిధిలో మమ్మల్ని ఉంచాడండి అది మళ్ళీ ఒకరోజు గ్యాస్ నొప్పి చల్లాడిపోతుంటే కూడా అమ్మగారు వాకింగ్ చెప్తున్నారు వాకింగ్ పాటలు పాడుతున్నారు అందరూ పాటలు పాడుతున్నాయో నొప్పి తగ్గలేదు వాకింగ్ ఎప్పుడైతే చెప్పడం మొదలు పెట్టారో అప్పుడు గ్యాస్ నొప్పి ఎవరో వచ్చి తీసేస్తున్నట్టుగా ఉందండి అమ్మగారు వాకింగ్ చెప్పి అయిపోయే లోపల నా గ్యాస్ నొప్పి అంతా ఎవరో తీసేసినట్టు ఉందండి హాస్పిటల్కి ఇప్పుడు కావాలంటే అప్పుడు మా దగ్గర డబ్బులు లేకపోతే అమ్మగారు అయ్యగారు ఇచ్చి నన్ను బ్రతికిచ్చారండి ఈరోజు సజీవ లెక్కలో నేను ఈ సన్నిధిలో తిరగలుగుతున్నానంటే అదంతా అమ్మగారు అయ్యగారు ప్రేమేనండి అమ్మగారికి అయ్యగారికి చాలా రుణపడి ఉన్నామండి వాళ్ళు లేని మేము ఈరోజు నా భర్త నా చేతికి అసలు